హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ పైన ఏ విధంగా ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తాను. అలాగే ఆప్షన్ స్ట్రాటజీ ఒకటి రిగార్డింగ్ బ్యాంక్ నిఫ్టీ, ఒక ఆప్షన్ స్ట్రాటజీ డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ పైన మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదో చూద్దాము. అలాగే మనం టెక్నికల్ అనాలిసిస్ పరంగా రేపొద్దున మనకి మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు అనే కంప్లీట్ అనాలిసిస్ మీకు చార్ట్స్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీ పైన ఒకసారి చార్ట్స్లోకి వెళ్దాము. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. Okay, so the Bank Nifty chart, these are some important levels mark chesaru nenu. So ee percentages ni nenu ventane remove chestanu, ee levels okati unchutanu. So ikkada nenu range edaithe teeskuntunano 2% range teeskuntunanu, ante maximum fall. Ninna manam chusamu last week manam analysis, Friday analysis especially 41600 anedi manaki 40,600 అనేది 40,600 అనేది మనకి వెరీ గుడ్ సపోర్ట్గా యాక్ట్ చేసింది. అక్కడ నుంచి మనం మార్కెట్ బౌన్స్ అవటం చూసాము. సో మనకి ఫాల్ కూడా విత్ ఇన్ 1.5% 2% రేంజ్ బిలోనే ఉంది. సో అటువంటి రేంజ్ని ఇక్కడ కూడా నేను తీసుకుంటున్నాను. సో ఈ పర్సంటేజెస్ అన్ని కూడా అవే. సో మ్యాక్సిమం ఫాల్ నేను యాంటిసిపేట్ చేసేది, ఒకవేళ మనం ఫాల్ ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తాను. సో మ్యాక్సిమం ఫాల్ అండ్ మ్యాక్సిమం రైజ్ విత్ ఇన్ 2% 1.5% ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ నేను మీకు ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను. బట్ ఎనీవే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఇప్పుడు మనం 40,000 నియర్ టు 800 లెవెల్స్లో ఉన్నాం. ఎస్టర్డేస్ లో ఏదైతే ఉందో, సో ఫ్రైడే లో ఏదైతే ఉందో, విచ్ ఈస్ 40,500. So that is very, very important zone for us. 40,500 chala important zone. So 40,500 manam break chesthe ganaka దగ్గర 40,200 ki ravadaniki chances unnai. So ee 40,200 also is very important. Enduku manaki Wednesday edaithe market fall ayindo akkad nunchi manaki aggressive buying ravatam jarigindi, right? So ee 40,200 kuda important. Meer volume profile use chesthe ganaka, if you see the volume profile lo kuda the 40,600 అనేది అక్కడ మ్యాక్సిమం, ఆ పర్టికులర్ లెవెల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాల్యూమ్ అనేది ట్రేడ్ అయింది. సో 40,600 బై యూజింగ్ వాల్యూమ్ ప్రొఫైల్. సో అందుకని నేను ఎస్టర్డే మనం డిస్కస్ చేసేటప్పుడు, ఫ్రైడే మార్కెట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు 40,600 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 40,200. సో దాని బిఫోరే నేను మీకు చెప్పాను ఎస్టర్డేస్ లో, విచ్ ఇస్ 40,500. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనం 40,200ని కూడా బ్రేక్ చేస్తుంటే డెఫినెట్లీ మనం 39,900 అనేది నెక్స్ట్ లెవెల్లో మనం అనుకోవచ్చు. సో లెట్స్ సీ ఆ ట్రేడ్ ప్లాన్ మనం ఏ విధంగా ట్రేడ్ చేద్దామో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఈస్ 40,500, ఎందుకు నిన్నటి బ్రేక్ చేసింది కాబట్టి, రైట్? సో 40,500 కనుక బ్రేక్ చేస్తుంటే, సో ఐ థింక్ దట్ అక్కడ మనకు ఒక 300 పాయింట్స్ అట్లీస్ట్ ప్లే చేయడానికి ఇంట్రాడేలో దొరకటానికి అవకాశం ఉంది. సో 40,500 నుంచి 40,200 రావడానికి దేర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. సో 40,200ని కనుక ఒకసారి, సారీ, 40,500ని కనుక మనం బ్రేక్ చేస్తే, సో నేను ఇక్కడికి వెళ్ళి 41K ఏదైతే ఉందో, సో అరౌండ్ హియర్ 41K ఏదైతే ఆప్షన్ ఉందో, సో ఈ కాల్ ఆప్షన్ నేను ఇక్కడ షార్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ఇక్కడ 41K నేను షార్ట్ చేస్తాను. సో ఎప్పటి వరకు దీన్ని హోల్డ్ చేస్తాను? 40,200 లెవెల్స్ని హోల్డ్ చేస్తాను. అండ్ 40,200ని కూడా బ్రేక్ చేస్తుంది అంటే అక్కడ మొమెంటమ్ వైజ్ ఆ పర్టికులర్ పాయింట్లో, ఆ పర్టికులర్ టైంలో ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, సో దాని ప్రకారంగా, సో దెన్ నేను 40,200ని కూడా ఒకవేళ మనం బ్రేక్ చేస్తాం అనుకుందాం. సో దెన్ ఐ విల్ కమ్ టు 41K మనం ఆల్రెడీ బ్రేక్ మనం చేసాం కాబట్టి. సో 40.5 ఏదైతే ఉందో 40,500 ఈ కాల్ ఆప్షన్ని కవర్ చేసుకుని, అండ్ ఐ విల్ బ్రింగ్ ద డెల్టా టువర్డ్స్ 40,500 కాల్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. సో అట్లీస్ట్ మనం ఆ తర్వాత 39,900 దగ్గర, ఇక్కడెక్కడైనా 40,000 దగ్గర కనుక సపోర్ట్ తీసుకుని ఏదైనా రివర్సల్స్ వస్తే కనుక దట్ టైం మనం ఈ ఇక్కడ 40,500ను కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ అనాలిసిస్. లేదు, మార్కెట్స్ బౌన్స్ అవుతున్నాయి, మార్కెట్స్ రైజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సే మనం 40,800 దగ్గర ఉన్నాం. సో ఇమీడియట్లీ నాకు ఒక రెసిస్టెన్స్ కనిపించేది, విచ్ ఈజ్ 41,100. సో 40,800 నుంచి 41,000 వరకు, అంటే ఈ 300 పాయింట్స్ సైడ్ వేస్ యాక్షన్. సో ఈ 300 పాయింట్స్ మధ్య మార్కెట్స్ ఒకవేళ ఉంటే, అంటే ఎలాగా? సో 41,100 నుంచి 40,800 సో ఏదైతే మార్కెట్స్ ఉన్నాయో, సో ఈ 300 పాయింట్స్ మధ్యలో మార్కెట్ ఉంది. అండ్ అలాగే 40,800 నుంచి 40,500 వరకు, అంటే దగ్గర దగ్గర ఇటు డౌన్ సైడ్ వచ్చేసి మనకి 300, అప్ సైడ్ వచ్చేసి 600. సో ఇటువంటి 600 పాయింట్స్ మధ్యలో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే, విచ్ ఈస్ మోస్ట్ లైక్లీ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ దట్ కేస్ వాట్ ఐ విల్ డూ ఈజ్, ఇక్కడ మనకి 41,100 మధ్యలో ఉన్నాం కాబట్టి 41,500 ఆప్షన్ ఏదైతే ఉందో, సో ఈ కాల్ ఆప్షన్ని అదే విధంగా 39,900 ఆర్ ఎల్స్ మనం 40K. ఓకే, సో ఈ 40K ఆప్షన్ని, ఈ 41,500 ఆప్షన్ని వీ కెన్ షార్ట్. అండ్ ఇది ట్రేడ్ వచ్చేసి మనకి స్ట్రాంగిల్ ట్రేడ్ అవుతుంది. సో బేసికల్లీ ఇక్కడ నాన్ డైరెక్షనల్ ప్లే చేస్తున్నాం. సో కొంతమంది కొన్నిసార్లు అంటుంటారు, సార్ డైలీ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ మనం యూస్ చేయొచ్చు కదా, లేకపోతే మనకి ఎవ్రీడే స్ట్రాంగిల్స్ మనం యూస్ చేయొచ్చు కదా. డెఫినెట్లీ యూస్ చేయొచ్చు, కానీ వితౌట్ ప్రైస్ యాక్షన్, అంటే అనాలిసిస్ లేకుండా, చార్ట్ అనాలిసిస్ లేకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే 20 days మీరు గెయిన్ చేసింది 2-3 daysలో లూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బ్రేక్ ఈవెన్ అనే పాయింట్ వస్తుంది. ఎడ్జ్ అనేది లేకపోతే మీరు బ్రేక్ ఈవెన్ మించి, అంటే యూ కెనాట్ మేక్ మనీ. అంటే సార్ ఇక్కడ తీటా డికే అనేది ఎడ్జ్ ఉంది కదా అంటారు. తీటా డికే అనేది ఆప్షన్ యొక్క క్యారెక్టర్, దట్ ఈస్ నాట్ యువర్ ట్రేడింగ్ ఎడ్జ్. లేదు సార్, వాట్ ఈస్ ద ట్రేడింగ్ ఎడ్జ్? ఈ ట్రేడింగ్ ఎడ్జ్ ఏంటంటే మీరు ఏది యూనిక్గా చేయగలుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఓపెన్ అవగానే అటు 500 పాయింట్స్, ఇటు 500 పాయింట్స్ సెల్ చేయటంలో దెర్ ఈస్ నో ఎడ్జ్. ఎనీవన్ కెన్ డూ ఇట్, రైట్? సో అలాంటి ఎనీవన్ కెన్ డూ ఇట్ సినారియోస్ని మార్కెట్స్ లాంగర్ టైంలో మనకి అటువంటి వాటిల్లో వితౌట్ ఎనీ ఎడ్జ్ సో మనకి మనీ మేక్ చేయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్. లేదు, మనం ఇప్పుడు ఎలాగా సిమిలర్లీ, రైట్? సో ఇప్పుడు మనం రేంజ్ అనేది 41,100 నుంచి 40,500 మధ్యలో ఉంటే వీఆర్ ప్లేయింగ్ విత్ అ రేంజ్ బౌండ్ స్ట్రాటజీ విచ్ ఈస్ అ స్ట్రాంగిల్, రైట్? సో ఇలాంటప్పుడు యూస్ చేయొచ్చు. అలా కాకుండా 40,500 బ్రేక్ చేసి 40,200 బ్రేక్ చేసి 39,900కు మార్కెట్స్ వస్తాయంటే మార్కెట్స్ ఆర్ డైరెక్షనల్. అలా డైరెక్షన్లో ఉన్నప్పుడు ద స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ మనీ మేక్ చేయలేం త్రూ దోస్. సో దిస్ ఈస్ ద పాయింట్. సో ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ మనీ ఇన్ మార్కెట్స్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. తీటా డికే, స్ట్రాడల్స్, స్ట్రాంగిల్స్ ఈజ్ నాట్ ఎడ్జ్. ఎస్, యూ కెన్ మేక్ మనీ, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ లూజ్ ద మనీ. ఒకసారి వెళ్ళి చూడండి. సో వాటి యొక్క రిస్క్ రివార్డ్ని, ఆ తర్వాత ప్రాబబిలిటీని చేసి చూడండి. స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానివ్వండి, ఇట్ విల్ బీ నియర్ టు జీరో. రిస్క్ ఇంటూ ప్రాబబిలిటీ, అదేవిధంగా రివార్డ్ ఇంటూ ప్రాబబిలిటీ వేసి చూడండి, ఇట్ విల్ బీ క్లోజ్ టు జీరో. ఓకే, సో ఇన్ ఎ లాంగర్ రన్ వీ కెనాట్ మేక్ మనీ అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ ఎ ఎడ్జ్. సో వెరీ క్లియర్ కదా. సో జస్ట్ ఇంకొకసారి నేను మీకు లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ, 40,000 మనం కరెంట్లీ ఎక్కడ ఉన్నాం, 40,800, రైట్? సో ఇఫ్ వీఆర్ బిట్వీన్ 40,000, నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ 40,500, రైట్? సో అదేవిధంగా ఈ పైన వచ్చేసి 40,000, 41,100, 41,100, రైట్? సో ఇక్కడ వాట్ యూ కెన్ డూ, ఇక్కడ నుంచి ఒక 41,000, నేను చెప్పినట్లుగా 41,500ని, అదేవిధంగా ఇక్కడ 40Kని యూ కెన్ జస్ట్ సెల్ దీస్ థింగ్స్. ఈ లెవెల్లో ఉంటే ఈ రెండు ఆప్షన్స్ని యూ కెన్ సెల్. లైక్ ఇక్కడ మనం డిస్కస్ చేసినట్లుగా 40Kని, ఆ తర్వాత 41,500, రైట్? సో సైడ్ వేస్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇంట్రాడేలో, ఆ సైడ్ వేస్ మూమెంట్ వల్ల యూ కెన్ మేక్ సమ్ మనీ. ఓకే, సో ఇదే విధంగా లెట్ us see some more thing. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, సో దిస్ ఈస్ ద రేంజ్ బౌండ్ స్ట్రాటజీ. అలాగే డైరెక్షనల్ అయితే ఏది సెల్ చేస్తాము, బేరిష్ వస్తే ఏది, బుల్లిష్ వస్తే ఏది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? ఒక లెగ్ మీరు సెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్స్ బుల్లిష్ వెళ్తున్నాయి అనుకోండి, దెన్ సెల్ 40,500 PE. లేదు, మార్కెట్స్ బేరిష్ వెళ్తున్నాయి అనుకోండి, దెన్ సెల్ 41,500 కాల్ ఆప్షన్, రైట్? సో ఈ విధంగా యూ కెన్ జస్ట్ బ్యాలెన్స్. Okay, let us find a range for Bank Nifty. So now మనం ఎక్కడున్నాము, వాట్ ఈస్ ద టైమ్ డేట్? సో మార్కెట్స్ మండే ఓపెన్ అయినప్పుడు వి విల్ బి 19th, 19వ తారీఖు. సో 19వ తారీఖు నుంచి ఎక్స్పైరీ అనేది క్లోజ్ టు 6 or 7 ట్రేడింగ్ సెషన్స్ ఫర్ ద మంత్లీ ఎక్స్పైరీ. ఓకే, సో మంత్లీ ఎక్స్పైరీకి 6 or 7 trading sessions ఉన్నాయి. Let us say ఈ 6 or 7 trading days లో, let us say 3 days or 4 days sideways లో ఉన్నాయి అనుకుందాం, right? So 3-4 days sideways లో ఉన్నాయి అంటే there are only 3 days, 3 trending days అనుకుందాం. So ఈ 3 trending days ఏదైతే ఉన్నాయో వీటి యొక్క రేంజ్ జస్ట్ మనం అర్థం చేసుకుంటానికి ట్రై చేద్దాం. సో లెట్ us see ఈ బేస్డ్ ఆన్ సమ్ చార్ట్ ప్యాటర్న్స్ నేనేమనుకుంటున్నానంటే ద మార్కెట్స్ కెన్ గో ఆన్ ద డౌన్ సైడ్ అప్ టు 39,500, సో విచ్ ఈస్ 39,500. అదే విధంగా హైయర్ రేంజ్ వచ్చేసి 42K. ఓకే, సో ఈ విధంగా ఒక బ్రాడ్ రేంజ్ మనం తీసుకున్నట్లయితే సో ఈ అప్ సైడ్ అనేది క్లోజ్ టు 3%, డౌన్ సైడ్ అనేది క్లోజ్ టు 3.1%. ఓకే, సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం రేంజ్ అనుకుందాం. సో ఈ మ్యాక్సిమం రేంజ్ అంటే ఈ 7 days ఉంది మనకి, రైట్? 7 trading days ఉన్నాయి. నెక్స్ట్ వీక్ రావడానికి 7 to 8 అనుకుందాం. సో ఇందులో 4 or 5 days మనకి నాన్ ట్రెండింగ్ డేస్ సైడ్ వేస్ లో ఉన్నాయి అనుకుందాం. దెన్ ద 3 days ఏవైతే ఉన్నాయో, the only 3 days ఇవి ట్రెండింగ్ మూవ్స్ అనుకుందాం. సో ఒక 2% హైయర్, 2% లోవర్. సో ఓవరాల్ గా వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఒక 6% రేంజ్ లో మార్కెట్ మూవ్ అవడానికి దేర్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ. అట్లీస్ట్ ఇక్కడ దిస్ ప్రాబబిలిటీ నేను మీకు చూపిస్తాను. దిస్ ప్రాబబిలిటీ ఈజ్ అట్లీస్ట్ 60%. ఇప్పుడు 60% ఆఫ్ ద 60% ప్రాబబిలిటీ ఉంది. మార్కెట్స్ టెన్ టు బి ఇన్ 42K to 39,500. సో ఇటువంటి ఒక రేంజ్ తెలిసినప్పుడు వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ డూ ఎ స్ట్రాడల్ ఆర్ వీ కెన్ డూ ఎ స్ట్రాంగిల్. సో ఇక్కడ నేను చిన్న స్ట్రాటజీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈజ్ స్ట్రాడల్. ఎందుకంటే ఈ 42Kని 39,500ని కవర్ చేస్తుంది, విచ్ ఈజ్ ఎ స్ట్రాడల్. సో జస్ట్ ఆ స్ట్రాడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో బిఫోర్ దట్ ఫ్రెండ్స్, ఇదే కనుక మనం ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను పోస్ట్ చేయడం జరిగింది. సో జస్ట్ ఆప్షన్ స్ట్రాటజీ ఒకసారి వెళ్ళి చూద్దాం. సో అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఆప్షన్ స్ట్రాటజీ నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే జస్ట్ వీ కెన్ సీ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది? సో జస్ట్ వీక్లీ ఆర్ మంత్లీ ఎనీ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు తీసుకోండి. సో యూ కెన్ టేక్ వీక్లీ ఆర్ యూ కెన్ టేక్ మంత్లీ. సో జస్ట్ వాట్ వీ కెన్ సీ ఈజ్, సో ఇక్కడ ద మ్యాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎట్ 41,000 దగ్గర మనం ఆల్రెడీ మార్కెట్స్ ఉన్నాయి. సో దాన్ని ఒమిట్ చేసినట్లయితే వీ హ్యావ్ 41,500, ఆ తర్వాత 42,000. ఓకే, అదేవిధంగా డౌన్ సైడ్ మనం చూసినట్లయితే 39,500. ఓకే, సో ఒక్కసారి చార్ట్స్లోకి వెళ్దాం. సో 39,500 ఇస్ ద మ్యాక్సిమం రేంజ్, డౌన్ సైడ్ రేంజ్, అండ్ 42K ఇస్ ద హైయర్ సైడ్. సో మన ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా కూడా వీఆర్ జస్ట్ ఇన్ దట్ రేంజ్. సార్ మంత్లీ, సో లెట్ us see the మంత్లీ ఆల్సో. సో మంత్లీకి నియర్ బైగా ఉన్నాం కాబట్టి వీ కెన్ క్రాస్ చెక్ విత్ మంత్లీ. మంత్లీ కూడా ఒకసారి చూద్దాం, రైట్? సో దిస్ ఇస్ ద మంత్లీ. మంత్లీలో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ పుట్ అన్వైండింగ్ హ్యాపెనింగ్. సో లాస్ట్ వీక్లో పుట్ అన్వైండింగ్ హ్యాపెన్ అయి ఉంటుంది, అండ్ ఇక్కడ స్లైట్లీ కాల్ అన్వైండింగ్. సో అది కాదు మనకి ఇంపార్టెంట్. లెట్ మ్యాక్సిమం రేంజెస్ చూద్దాం. సో 42,000 హ్యాస్ ద హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ 40,000, ఆ తర్వాత 39,800. సో 39,800 అనుకుందాం. సో 39,800 కన్నా లోలో ఉన్నాం కాబట్టి 39,500 దగ్గర. సో ఇట్ ఈస్ ఓకే దట్ 39,500 అండ్ 42K కెన్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సో అదే విధంగా వీ కెన్ సీ మ్యాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ 39,500, అదేవిధంగా 42K మధ్యలో ఉంది. 40K దగ్గర ఇక్కడ కూడా, బట్ జస్ట్ సే దట్ వీ కెన్ హ్యావ్ 39,500 అండ్ 42K యాజ్ ద మ్యాక్సిమం. 42K రెసిస్టెన్స్ ఇక్కడ మ్యాక్సిమం ఉంది. సో అండ్ అలాగే సపోర్ట్ వీ కెన్ గెట్ 40,000, బట్ అట్లీస్ట్ 39,500 దగ్గర కూడా హ్యావ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్, రైట్? సో మంత్లీ టైం ఫ్రేమ్, మంత్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ స్టిల్ బుల్లిష్. ఓకే, బట్ ఎనీవే లెట్ us see ద మార్కెట్. సో దీని ప్రకారంగా లెట్ us బిల్డ్ ఏ సింపుల్ స్ట్రాటజీ. ఓకే, లెట్స్ సీ. సో లెట్ us see మనం స్ట్రాడల్ ఆర్ స్ట్రాంగిల్ ప్లే చేద్దాము. సారీ, నాట్ స్ట్రాడల్, స్ట్రాంగిల్ ప్లే చేద్దాం. సో వాట్ ఈస్ ద రేంజ్? మనం రేంజ్ చూసాం కాబట్టి లెట్ us గో 42. ఓకే, సో గో టు మంత్లీ. సో ఇది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి, సో మంత్లీ ఎక్స్పైరీ గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్? సో 42,000, లెట్స్ గో 42,000. Okay, so 42,000 edaithe undo, so we will sell the call at 42,000. Okay, and ade vidhanga 39,500. So premiums okay la undeted chuskondi ikka 257 undi kada, so 39,500, 39,500. Okay, so which is around 282, right? So almost premiums equal ga undi. So this is a triangle now. So deeniki see the probability chudandi, standard deviation kanipistunda. So the standard deviation edaithe undo, this standard deviation 1 unte ganaka, within 1 unte it is almost 60-65%. Standard deviation byte unnam kabatti we will get more. So the probability of trade is 70%. So downside 39,000 వరకు మనకు ప్రొటెక్షన్ వస్తుంది, అండ్ అప్ సైడ్ వచ్చేసి 42,000 వరకు, 42,500 వరకు ప్రొటెక్షన్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్ అండ్ అనేది ఒక let's see. So max loss and unlimited if anything happens, right? So up to 4.5%, it 4.5% mana cover chestunam. But let's see, let's see. So generally deeniki what people do is, so ikkada break even daggara oka buy option, ikkada break even daggara oka buy option chesi deenni something like this ilaga oka iron condor or whatever this, the iron butterfly or whatever it is, iron condor, this should be iron condor. So ituvanti oka strategy ni build chestar. But what I will try to do is, so our strategy kakonda, so already we have this upside risk. Let us see, let us see. Markets inka fall avutunnayi anukondi, then what we are going to do, then we can only buy a hedge on the downside antena. లేదు మార్కెట్స్ రైజ్ అవుతున్నాయి అంటే దెన్ వీ కెన్ ఓన్లీ బై ఏ హెడ్జ్ అట్ దిస్ పాయింట్, రైట్? సో దిస్ ఈస్ ద అడ్జస్ట్మెంట్ విచ్ వీ కెన్ డూ. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. లెట్స్ సే రేపొద్దున మార్కెట్స్ ఆర్ బుల్లిష్, సో మార్కెట్స్ ఆర్ బుల్లిష్ అయినప్పుడు సో యూ కెన్ బై, ఇంకా 7 days ఉంది కాబట్టి సో లెట్ us see ఈ రేంజ్ వరకు వెళ్ళదనుకుందాం. కేవలం 7 to 8 days ట్రేడింగ్ డేస్ ఉన్నాయి, అందులో 3 days మొత్తం ఎక్కువ మూమెంట్ అనుకున్నాం. బట్ దట్ టైం వాట్ యూ కెన్ డూ, సో ఒకవేళ మీరు మార్కెట్స్ ఈ 42,500 కూడా దాటుతాయి అనుకుందాం. ఓకే, సో మీరు షార్ట్ చేసిన ఆప్షన్ ఎక్కడ ఉంది, 42,000. లెట్ us say మార్కెట్స్ నియర్ టు 42,000 ఆర్ ఇంకా 41,500 important resistances ని బ్రేక్ చేస్తున్నాయి. దెన్ వాట్ యూ కెన్ డూ ఈజ్, సో ఇక్కడ మీరు హెడ్జ్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కడైతే మీరు 39,500 ని షార్ట్ చేశారో నౌ యూ కెన్ బ్రింగ్ క్లోజర్ టు 40K. అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్, సో 39,500 ని బుక్ చేసుకొని వాట్ యూ కెన్ డూ, యూ కెన్ షార్ట్ ఏ 40K. ఓకే, సో ఈ విధంగా మీ బ్రేక్ ఈవెన్ ఎక్కడికి వస్తుంది, అప్పుడు మీ బ్రేక్ ఈవెన్ ఎలా వస్తుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఒక సైడ్ ప్రొటెక్టెడ్ అండ్ ఇంకొక సైడ్ అన్ప్రొటెక్టెడ్, అవునా? బట్ మార్కెట్స్ అనేవి బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ ప్రొటెక్షన్ అనేది అవసరం లేదు, అంతేనా, రైట్? సో ఈ విధంగా లెట్ us say now సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్. లెట్ us say మార్కెట్స్ ఆర్ ఫాలింగ్. సో ఇన్ దట్ కేస్ మార్కెట్స్ అనేవి లోవెస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గరికి వస్తాయి, అంటే 39,500, 39,000 దగ్గరికి వచ్చేస్తుంది. దెన్ ట్రై టు మేక్, ఇక్కడ అవసరం లేదు కదా, అప్పుడు then try to make a hedge here. ఇక్కడ హెడ్జ్ బై చేసుకోండి, ఇక్కడ హెడ్జ్ బై చేసుకొని ఇప్పుడు 42,000 దాకా వెళ్ళావు కదా మార్కెట్స్. సో లెట్ us say మార్కెట్స్ 39 దగ్గరికి వచ్చింది, అవునా? సో అట్ దట్ టైం ఈ 42 దగ్గర ఏదైతే షార్ట్ చేసామో మనం ఈ 42ని కవర్ చేసుకొని, కవర్ దిస్ అండ్ షార్ట్ అట్ 41. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ ప్రొటెక్షన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్స్ ఇక్కడికి రావట్లేదు. సో బై దిస్ ఈ ఈ ఈ మోడిఫైడ్ ఐరన్ కాండర్ వలన మీరు వాట్ యూ కెన్ డూ ఈజ్, సో ఎటు ఎక్కడైతే మనకి హెడ్జ్ నెససరీయో అక్కడే మనం హెడ్జ్ చేస్తాము, అండ్ ఎక్కడైతే మనకి ప్రైసెస్ అనేవి ఏ డైరెక్షన్లోకి వెళ్తున్నాయో ఆ డైరెక్షన్ వైపుకి మనం ఐరన్ కాండర్ని తీసుకొస్తూ ఉంటాం, ఆర్ ఎల్స్ ఆ స్ట్రైక్ ప్రైజెస్ని మూవ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఒక సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి, అసలు మార్కెట్ మూవ్ అవ్వకపోతే సైడ్ వేస్లో ఉంటే దెన్ నో నీడ్ ఆఫ్ ఎనీ హెడ్జ్. బట్ మార్కెట్ అనేది రెండు డైరెక్షన్లో అటు 5% ఇటు 5% మూవ్ అయిపోదు కదా. సో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ఏ డైరెక్షన్లోకి అయితే మూవ్ అవుతుందో అటు సైడ్ మనం హెడ్జ్ తీసుకొని ఇంతకు ముందు షార్ట్ చేసిన పొజిషన్ని ముందుకు తీసుకువెళ్ళటం. That is how we can manage this trade. Okay, right? So this is a simple strategy, but complicated ka deenni ki there is nothing complicated. Adjustment anedi whenever you feel ante meer edaithe short chesaro 42000 edaithe undo deeni manam short cheyam. So deen daggarku vachche varaku ante at least 41500 varaku vachche varaku kuda there is no need of any hedge or any adjustment ledu. If 42000 break avutundi ante then you put a hedge. అండ్ ఇప్పుడు మనం 42,000 దగ్గరకు వచ్చేసాం కాబట్టి 39,500ని హోల్డ్ చేయాల్సిన పని లేదు. దీన్ని బుక్ చేసుకొని యూ కెన్ కమ్ అట్లీస్ట్ టు 41K, ఎందుకంటే యూ విల్ గెట్ మోర్ ప్రీమియం. ఈ ప్రీమియం ఎలాగో మీకు వచ్చింది, బట్ యూ విల్ గెట్ 41K దగ్గర వచ్చి సేల్ చేసినప్పుడు యూ విల్ గెట్ మోర్ 100 points. లెటెస్ సే ఈ 280 to 0 అయింది అనుకుందాం లెటెస్ సే, అండ్ నెక్స్ట్ మీరు ఈ 41K దగ్గర ఏదైతే ఉందో అక్కడ 100 rupees ఉందనుకోండి, యూ విల్ గెట్ మోర్ పాయింట్, రైట్? సో ఈ 282 pointsతో పాటు ఇంకో 100 points మీ పాకెట్లోకి వెళ్తాయి, రైట్? సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ జస్ట్ మేనేజ్ ద ట్రేడ్. ఓకే, సో ట్రేడ్ డైరెక్షన్ బట్టి ఈ 1 week జస్ట్ ఒక 8 ట్రేడింగ్ సెషన్స్ ఎగ్జాక్ట్లీ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, రైట్? సో ఎందుకు better exactly మనం calculate చేద్దాం, right? So let's say Monday 19 1 2 3 4 5, right? And అలాగే 6 7 8 exactly 8 trading session. Let's say 8 trading session లో 4 to 5 trading sessions sideways. Let's say 4 trading sessions sideways, and the remaining 4 ట్రేడింగ్ డేస్లోను మార్కెట్స్ అనేవి 4 అటు 4.5% ఇటు 4.5% మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఛాన్స్ ఉన్నప్పుడు దెన్ యూ విల్ కమ్. ఒకవేళ మార్కెట్స్ ఫాల్ అవుతుంటే అండ్ యూ థింక్ దట్ మార్కెట్స్ విల్ గో బియాండ్ 39,500, పుట్ ఎ హెడ్జ్. అండ్ ఎక్కడైతే 42K మనం కవర్ షార్ట్ చేసామో ఆ దాన్ని 41Kకి తీసుకురండి, సో దట్ ఈ 257 pointsతో పాటు ఇంకొక 100 points పాకెట్లోకి వస్తాయి. Then your break-even point will move further. And the levels in manaki ekkada nunchi vache, we took these levels from option chain, ade vidhanga open interest, ade vidhanga charts pai nunchi. Okay, hope you understood. There is nothing complicated in this. So deeni manu live markets lo mana training technical analysis lo training ichetapudu I will try to analyze this more clearly in live markets. So live markets lo manam deeni analyze chesi deeni trade cheyagalite ganaka that will be a very good. So if possible what I will try to do is if possibility unte nenandi, because most of the time possibility undadu naku, but if it is possible then I will try to do this strategy and అదే విధంగా ఈ స్ట్రాటజీ తీసుకొని అండ్ అదే విధంగా ఈ స్ట్రాటజీని వాట్ ఐ కెన్ డూ ఈజ్ సో ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ తీసుకోవచ్చో కూడా we can do it. If possible I will try to do it. Okay, so ఇదండి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఈ అనాలిసిస్ పైన తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ కోర్స్ లైవ్ క్లాసెస్ అండ్ మార్కెట్స్లో ఈసారి నేను లైవ్గా ట్రేడ్ చేసి ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో 1 month కోర్స్ ఉండొచ్చు, విచ్ మే స్టార్ట్ ఫ్రమ్ October 1st, బిఫోర్ October 1st. ఓకే, సో దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి ఈసారి. సో వీటన్నిటిని చక్కగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ కాంటాక్ట్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, నో నీడ్ ఆఫ్ టూ సైడ్ హెడ్జెస్. సో వెరీ రేర్లీ ఐ విల్ డూ దట్. ఒక సైడ్ హెడ్జ్ ఈజ్ ఇనఫ్ అండ్ జస్ట్ ముందుకు తీసుకురాస్తే సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.